తెలంగాణలో కాంగ్రెస్ ఇక లేదు రాదు కాదు అనుకున్న సమయంలో ఇప్పుడు కొంచెం ఓపు కనిపిస్తుంది అది రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందంటే అంగీకరిస్తారా ఒక వ్యక్తి తోటి పార్ట్ ఉండదు వ్యవస్థ తోటి ఉంటది వాళ్ళ అంటే రేవంత్ రెడ్డి గెలిచేసి పోటీ చేసి గెలిచాడు కానీ ఆయన పోటీ చేయడం వల్ల గెలవలేదంటారు చెప్తూనే ఉంది రిజల్ట్ చెప్తుంది కదా అక్కడ నేను చెప్పడం కాదు రేవంత్ రెడ్డి ప్రతిభా పాఠం ఏమీ ఆ గెలుపులో లేదు ఇది అంటే మీరు అంటే ఇప్పుడు మనస్పర్ధలు తీసుకొచ్చారట్టు ప్రశ్నిస్తా ఉన్నారు ఒక వ్యక్తితోనే గెలిచినట్టుంటే ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు పార్టీ గెలిచేది కదా ఎప్పుడైనా టీం వర్క్తో గెలుస్తుంది నేనే కాదు అతను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం ఒక వ్యక్తి పూజ చేస్తూ చేస్తే జరగదు ఇది ఎందుకనే కదా మీరు రెడ్లకి పిసిసి పదవి ఇవ్వనే ఇవ్వద్దు రేవంత్ రెడ్డికి అసలు ఇవ్వద్దని చెప్పింది మీరు నాకు అవకాశం ఇస్తే నేనేం చేస్తానని చెప్పా ఇంకొరికి ఇవ్వద్దు అనేది మాట్లాడు దట్స్ నాట్ మై వే ఆఫ్ డీలింగ్ ఇట్ బేసిక్ గా అయితే బీసీలకి పదవులు ఇవ్వాలి బీసీలకు అధికారం తెచ్చే అవకాశం ఇవ్వాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటప్పుడు రెడ్లు వద్దనే కదా ఇప్పటికి కూడా నో 7 సంవత్సరాలు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీలో కీలకం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెడ్డి పార్టీ కాదు 7 సంవత్సరాలు మనం ఒక సామాజిక వర్గానికి ఇచ్చాం తెలంగాణ వస్తేనే ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం 9 నెలల్ని తీసేయడం జరిగినది గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు డి శ్రీనివాస్ గారు ఒక రెడ్డి బీసీ కలవడంతో వచ్చింది ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి 8 సంవత్సరాలు ఇచ్చాం ఒక బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తూ మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి క్యాంపెయినింగ్ కమిటీ ఇవ్వాలని చెప్పి చెప్పినాం గొడవలు మొదలైనట్టున్నాయి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య ఇష్యూ పైన కదా గొడవ కాదు అక్కడ వ్యక్తిగత గొడవ కాదు మహేశ్వర్ రెడ్డి ఏమంటుండంటే ఒక నిర్ణయం ప్రకటించే ముందు ముఖ్యంగా నా జిల్లాకి వస్తున్నప్పుడు పైగా ఆయన కార్యక్రమాల అమల కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నాడు ఏసీసీ కార్యక్రమాలకి పిసిసి తీసుకునే ముందు పైగా ఆయన జిల్లాలో తీసుకునే ముందు చెప్పకపోవడం అనేది తప్పే కదా తప్పే కదా అంటే సంప్రదించమని చెప్తాను అట్లాగే నా జిల్లా నుంచి కూడా చంద్ర కొందరు నాయకులను తీసుకుంటున్నప్పుడు నాకు ఇబ్బందిలే కానీ పార్టీ వీళ్ళు వేలు పెట్టి పోయినప్పుడు పార్టీతో ఉంటూ ప్రాణాలకు తెగించి పోరాడి జెండా మోసిన నాయకులకి మనం కనీసం వాళ్ళతో సంప్రదించకుండా చేస్తే నిర్ణయం ఎట్ట సార్ కరెక్ట్ అవుతుంది ఒక వ్యక్తి వచ్చినప్పుడు 1+1 2 కావాలి కానీ 1+1 0 కాకూడదు కదా అదే ఇప్పుడు దాకా ఆయన జడ్పీడీసీగా ఇండిడు వరకు గెలిచాడు ఎమ్మెల్సీగా ఇండిడు వరకు గెలిచాడు ఎమ్మెల్యేగా ఆయన ఇండిడు వరకు గెలిచాడు ఎంపీగా కూడా మీరు అన్నట్టుగా ఆయన సేఫ్ సీట్ తీసుకొని పోటీ చేసి గెలిచాడు ఇండివిడ్యువల్ ఆయన ఇప్పుడు 125,000 మనస్తత్వాలు ఉండే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తున్నాడు వీళ్ళందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్ళ నాయకత్వ లక్షణాలు ఆయనకి ఎమ్మెల్యే పార్టీ టికెట్ పైన కదా గెలిచింది నాయకత్వం వహించగలుగుతాడా ఈ పార్టీకి ఎమ్మెల్యే టీడీపీ పార్టీ పైనే గెలిచినాడు చంద్రబాబు నాయుడు దగ్గర అనుగా పనిచేస్తున్నాడు ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ప్లస్ కాంగ్రెస్ పార్టీ సింబల్ కూడా పనిచేస్తుంది కదా సో ఇక్కడ ఇండివిజువల్ అనేది ప్రశ్న రాదు కదా అంటే నాయకత్వం వహించడు పార్టీకి లీడర్షిప్ వహించడం వేరు మీరు ఇప్పుడు మీరున్నారు మీరు నిజామాబాద్లో గెలిచారు పార్టీకి పిసిసికి వచ్చేటప్పటికి మీరు ఏసీసీలో ఉండేవాళ్ళు అలాగే ఒక పిసిసి పార్టీని హోల్డ్ చేయడం పార్టీకి నాయకత్వం వహించి ఆ బాధ్యత నిర్వర్తించగల స్తోమత సామర్థ్యం ఆయనకు ఉందంటారా ఎందుకు పార్టీలకు గుర్తింపు ఉంటుంది పార్టీ సింబల్ పైన ఈ రోజు వరకు కూడా నువ్వు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా టీడీపీ సింబల్ పైన ఓట్లు పడుతుంది నాయకుల ప్రమేయం ఉండదు నాయకుల ప్రమేయం ఉంటుంది పార్టీ ప్రమేయం కూడా ఉంటుంది చంద్ర పార్టీ పెద్దది నాయకుల కంటే 110% పార్టీ మనుషులు నాయకులను చేస్తుంది పార్టీ లేకుండా ఎవడో లేదే ఇవాళ మమతా బెనర్జీ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎదిగింది ఆఖరి కల్లుకుంటే చంద్రశేఖర్ రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అంతే కదా వాళ్ళ రాజకీయ జీవితం మొదలైంది ఎక్కడ ఇవాళ చంద్రశేఖర్ రావు మొత్తం అందరూ కూడా అక్కడ సీఎం చంద్రశేఖర్ రావు ఏం చెప్పినాడు అన్నగారు అని ఎన్టీఆర్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను ఎమ్మెల్యే అయినాను కొడుకు పేరు కూడా తారక రామారావు అని పెట్టుకున్నాడే అట్లాగే నువ్వు ఒక వ్యక్తి ఇప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది ఏ వ్యక్తి అయినా ఐఎమ్ ద గ్రేట్ అనుకున్నప్పుడు పతనం మొదలవుతుంది దేవుడి కన్నా నేచర్ కన్నా గొప్ప అనుకున్న వ్యక్తికి పతనం మొదలవుతుంది ఇవాళ పార్టీ లేకపోతే ఊజ్ మధు యాస్కి చెప్పండి నేను 14 సంవత్సరాల విద్యార్థి నాయకుడు నాయకుడు ఉండి చంద్ర నేను అమెరికాకి పోయి షార్ట్ కట్లు చూడలేదు మీరు 2009లో కూడా అందరు ఎమ్మెల్యేలు ఊడిపోయాక నేను గెలిచిన అది మధుయాస్కి గొప్ప కాదు నేను తెలంగాణకు నిర్ణయాలు వెతుకున్నా కాబట్టి నేను గెలిపించినారు కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఇవాళ ప్రతి గ్రామంలో ఓట్లు వస్తాయి వ్యక్తి కూడా ఇంపార్టెంటే కాదనట్లే ఆ వ్యక్తి అతనికున్న ధనబలము అంగబలము కులబలము ఇవన్నీ కూడా దోహదపడతాయి కానీ తనే వ్యక్తిత్వం గెలిచిన అనుకుంటే పొరపాటు అవుతుంది ఇవాళ ఒక స్థాయి ఎదిగినాక అంటే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఏఐసీ సెక్రటరీ ఉన్న మధుయాస్కి ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా క్యాంపెయిన్ కమిటీ చేరిపోయినాక చేరినాక ప్రజలలో వస్తున్న ఆదరణ డిఫరెంట్గా ఉంటుంది
అది నా వ్యక్తిగతం కాదు పదవి తోటి వస్తది ఈ పదవి నుంచి పదవి నుంచి వచ్చే ఈ పదవి పీకేసి వరకు ఇంత మంది జనాలు ఇంటికి రారు రేవంత్ రెడ్డి దగ్గరికి రారు నా దగ్గరికి రారు సో మరి దీనికి తోడు అవుతుంది మా క్రెడిబిలిటీ ఇన్నేళ్ల కష్టం మీరు అన్నట్టుగా ఆ నమ్మకం కూడా కుదిరినప్పుడు ఈ పదవుల తోటి అది కూడా తోడు అవుతుంది ఈ వర్గ బలం కూడా తోడు అవుతుంది బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళు కూడా కలిసి వస్తారు